1977 నుండి బెస్ట్ హీరో కేటగిరీలో నంది అవార్డ్స్ ని అందిస్తున్నారు. విన్ అయిన వాళ్ళకి ఒక వెండి నందిని, శ్రీ రాజేంద్ర ప్రసాద్ గోల్డ్ మెడల్ ని, క్యాష్ ప్రైజ్ ని, ఒక సర్టిఫికెట్ ని బహుకరిస్తారు. మరి మన టాలీవుడ్ హీరోస్ ఎవరు ఎన్నిసార్లు నంది అవార్డ్స్ ని తమ ఖాతాలో వేసుకున్నారో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 10, రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ గారు రెండు సినిమాలకి నంది అవార్డు అందుకున్నారు. 1990లో రిలీజ్ అయిన ఎర్రమందారం మూవీకి ఫస్ట్ నంది దక్కింది. తర్వాత 2004లో రిలీజ్ అయిన ఆ నలుగురు మూవీకి గాను బెస్ట్ యాక్టర్ గా మరోసారి నంది అవార్డుని అందుకున్నారు. నెంబర్ 9, దాసరి నారాయణరావు గారు. దాసరి నారాయణరావు గారు అటు డైరెక్టర్ గాను ఇటు యాక్టర్ గాను కూడా తనని తాను ప్రూవ్ చేసుకున్నారు. ఆయనకి 1991లో రిలీజ్ అయిన మామగారు మూవీకి ఫస్ట్ టైం, అలాగే 2009లో రిలీజ్ అయిన మేస్త్రి మూవీకి గాను సెకండ్ టైం నంది అవార్డు దక్కింది. నెంబర్ 8, కృష్ణం రాజు. 1977లో రిలీజ్ అయిన అమరదీపం మూవీకి గాను కృష్ణన్ రాజు గారు ఫస్ట్ టైం బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకున్నారు. తర్వాత 1984లో రిలీజ్ అయిన బొబ్బిలి బ్రహ్మన్న మూవీకి సెకండ్ టైం నంది అవార్డుని అందుకున్నారు. నెంబర్ 7, జగపతి బాబు. 1996లో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ మావి చిగురికి జగపతి బాబు ఫస్ట్ నంది అవార్డు అందుకున్నారు. 2000లో రిలీజ్ అయిన మనోహర మూవీకి సెకండ్ నంది అవార్డుని అందుకున్నారు. నెంబర్ 6, కమల్ హాసన్. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ముచ్చటగా మూడు సార్లు నంది అవార్డుని అందుకున్నారు. వాటిలో 1983లో వచ్చిన సాగర సంగమం, 1986లో రిలీజ్ అయిన స్వాతిముత్యం, 1989లో రిలీజ్ అయిన ఇంద్రుడు చంద్రుడు మూవీస్ ఉన్నాయి. తరువాత కమల్ హాసన్ డైరెక్ట్ తెలుగు మూవీస్ లో ఎక్కువగా యాక్ట్ చేయలేదు. నెంబర్ 5, నాగార్జున. అక్కినేని నాగార్జున కూడా మూడు సినిమాలతో నంది అవార్డ్స్ ని సొంతం చేసుకున్నారు. ఫస్ట్ 1997లో రిలీజ్ అయిన అన్నమయ్య, సెకండ్ మూవీ 2002లో రిలీజ్ అయిన సంతోషం మూవీ, 2006లో రిలీజ్ అయిన శ్రీరామదాసు మూవీకి థర్డ్ టైం నాగార్జున బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డు అందుకున్నారు. నెంబర్ 4, బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ కూడా మూడు సార్లు నంది అవార్డు అందుకున్నారు. ఫస్ట్ మూవీ 2001లో రిలీజ్ అయిన నరసింహనాయుడు అయితే, సెకండ్ మూవీ 2010లో రిలీజ్ అయిన సింహ మూవీ, ఇక థర్డ్ మూవీ 2014లో రిలీజ్ అయిన లెజెండ్. నెంబర్ 3, చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవికి కూడా మూడు సార్లు నంది అవార్డు వచ్చింది. మొదటిది 1987లో రిలీజ్ అయిన స్వయం కృషి మూవీ, సెకండ్ది 1992లో రిలీజ్ అయిన ఆపద్ బాంధవుడు మూవీ, ఇక థర్డ్ది 2002లో రిలీజ్ అయిన ఇంద్రా మూవీకి. నెంబర్ 2, మహేష్ బాబు. 4 నంది అవార్డ్స్ అందుకుని ఈ లిస్ట్ లో సెకండ్ ప్లేస్ లో నిలిచాడు మహేష్. ఆయనకి 2003లో రిలీజ్ అయిన నిజం మూవీకి ఫస్ట్ టైం నంది అవార్డు వచ్చింది. తర్వాత 2005లో వచ్చిన అతడు మూవీకి సెకండ్ టైం, 2011లో రిలీజ్ అయిన దూకుడు మూవీకి థర్డ్ టైం, 2015లో రిలీజ్ అయిన శ్రీమంతుడు మూవీకి ఫోర్త్ టైం బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డ్స్ వచ్చాయి. ఇక ఫస్ట్ ప్లేస్ లో తగ్గుపాటి వెంకటేష్ ఉన్నారు. అందరికంటే టాప్ లో 5 మూవీస్ కి బెస్ట్ యాక్టర్ గా 5 టైమ్స్ నంది అవార్డు అందుకున్నారు విక్టరీ వెంకటేష్. 1988లో రిలీజ్ అయిన ప్రేమ మూవీకి ఫస్ట్ టైం, సెకండ్ టైం 1995లో వచ్చిన ధర్మచక్రం మూవీకి, 1998లో రిలీజ్ అయిన గణేష్ మూవీకి థర్డ్ టైం, 1999లో కలిసుందామ్రా మూవీకి ఫోర్త్ టైం, ఇక 2007లో ఆడువారి మాటలకు అర్థాలే వేరులే మూవీకి ఫిఫ్త్ టైం నంది అవార్డుని సొంతం చేసుకున్నారు వెంకటేష్. వీళ్ళే కాకుండా ఇంకా రవితేజ, నాని, ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్లు కూడా ఒక్కో నంది అవార్డుని అందుకున్నారు. మరి ఈ లిస్ట్ లో మీకు ఇష్టమైన హీరో ఎవరో కామెంట్స్ లో షేర్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.